నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్ కి మా ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవర్స్నిగా మనం చేస్తూ ఉన్నాం ఎర్ర చందనం ఫ్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేక క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ గాయత్రి వనము 4 నందు ఎర్రచందనం ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకం కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే 3 ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకొని ప్రస్తుతం 4వ ప్రాజెక్ట్ 150 ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి 25 సెంట్ల భూమి 100 ఎర్రచందనం మొక్కలతో కలిపి కేవలం 6 లక్షలు మాత్రమే అనగా గజం కేవలం 495 రూపాయలు మాత్రమే 10 సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం శ్రీ ప్లవనామ సంవత్సర 2021 నవంబర్ నెల వృశ్చిక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరిహి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం గణానాం త్వా గణపతికిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सेदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धेनामवित्रियमवतु श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतिभ्यो नमः वाग्देवी महासरस्वत्यै नमः 2021 నవంబర్ నెల వృశ్చిక రాశి రాశి ఫలితాలు ఈ నెలలో నవంబర్ నెలలో ఒక పెద్ద రాశి మార్పిడి ఒక గ్రహానికి జరగబోతూ ఉన్నది ఆయన ఎవరై అంటే గురువుగారు గురువుగారు కొద్దిగా పెద్ద గ్రహం శుభగ్రహం ఎందుకంటే మనకి ఈ పొద్దున్నుంచి మనం లేచి తాపత్రయపడేటువంటి యొక్క విషయాలన్నింటినీ కూడా ఇచ్చేటువంటి వాడు కటాక్షించేటువంటి వాడు గురువుగారు అటువంటి గురువు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారుతూ ఉన్నప్పుడు ఆయన ఆ రాశిలో మార్పిడి ప్రభావం అక్కడ సంచార ప్రభావం అన్ని రాశుల మీద 12 రాశుల మీద కూడా ఉంటుంది కనుక ఆ ప్రభావాన్ని తెలుసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యంగా అవసరం ఉన్నది కనుక ఆ గురువు యొక్క రాశి మార్పిడి ఫలితాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నాం అసలు ఈ వృశ్చిక రాశికి గురువుగారు ఏ స్థానాధిపతి అవుతాడు అని గురువుగారు ఏ స్థానాలు ధనుర్రాశి మేనరాశి మేనరాశులకి అధిపతి గురువుగారు అంటే వృశ్చిక రాశికి ధనుర్రాశి అవుతుంది పక్క రాశి అంటే 2వ రాశి అవుతుంది మరి మేనరాశి 5వ రాశి అవుతుంది అంటే వృశ్చిక రాశి వారికి గురువుగారు 2వ పంచమాధిపతి అవుతాడు ఇప్పుడు ఇంతవరకు ఆయన ఎక్కడున్నారు సంచారం చేస్తున్నారంటే రేపు 20వ తారీఖు వరకు కూడా గురువుగారి సంచారం మకర రాశిలో సంచారం చేస్తున్నారు ఇప్పుడు అంటే మకర రాశి ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఏమవుతుంది 3వ సంచారం చేస్తున్నాడు అంటే తృతీయంలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు బాగుంది అందువల్ల ఏదో కొద్దిగా గొప్ప కాస్త మంచి ఫలితాలు రేపు 25వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం ఉన్నది అయితే ఇక్కడ మకర రాశిలో గురువు గారు నీచిపడ్డారు కదండి మరి నీచిపడిన గురువు మనకి ఏమి సరిగా ఇస్తున్నాడు అని చెప్పనంటే తప్పకుండా అక్కడ శని కూడా అక్కడే సంచారం చేస్తున్నాడు కాబట్టి శనితో కూడినటువంటి యొక్క గురు సంచారం మకర రాశిలో జరుగుతుంది కాబట్టి నీచభంగ రాజయోగం పట్టింది అక్కడ కాబట్టి 20వ తారీఖు వరకు కూడా గురువు యొక్క అనుగ్రహం బాగా ఉన్నది మరి 20వ తారీఖు తర్వాత మార్పు జరుగుతుంది కదా ఆయన పక్క రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నారు మరి కుంభరాశిలో ప్రవేశించినప్పుడు ఏ విధంగా ఉంటాయి ఈ యొక్క ఫలితాలు ఆ ప్రభావం వృశ్చిక రాశి మీద ఎలా ఉంటుంది అని మనం తెలుసుకుందాం అంటే 2వ పంచమాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు కుంభరాశిలో గనుక సంచారం చేస్తూ ఉంటే కుంభరాశి వృశ్చికం ధనస్సు మకరం కుంభం అంటే నాలుగో స్థానం అవుతుంది. నాలుగింట సంచారం చేయబోతూ ఉన్నారు. అక్కడ ఎలా సంచారం చేయబోతున్నాడు? తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు. తామ్రమూర్తిగా మనకు తెలుసు. తామ్రమూర్తి అంటే ఏదో సామాన్యమైనటువంటి ఫలితాలు అని చెప్పినని. సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి. లోహమూర్తి అంటే మరీ తక్కువ, తామ్రమూర్తి అంటే సామాన్యం, పర్వాలేదు. రజితమూర్తి, సువర్ణమూర్తి అయితే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఇప్పుడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశి వారికి గురువు యొక్క సంచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. అంటే సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగానే ఉంటాయి అని చెప్పుకోవాలి. రేపు 20వ తారీఖు దగ్గర నుంచి కూడా అంటే ఇప్పుడు ఈయన నాలుగింట సంచారం శనింటో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి 3, 4, 2 రాసులకి కూడా అధిపతి శనే కాబట్టి శని స్వరాష్ట్రంలో ఆయన స్వక్షేత్రంలో స్వరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంతవరకు గురువు అతనితోనే కలిసి మళ్ళీ పక్కన ఆయన యొక్క స్థానంలోనే ఆయన రాశిలోనే కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి శని గురువులు మిత్రులే కాబట్టి శని సంచార ప్రభావం గురువు గారి మీద కూడా కొంత ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఆ రెండింటికి ఆయనే అధిపతి శని. మకర కుంభాలు రెండింటికి కూడా అధిపతి శని. ఇప్పుడు గురువుగారు మకరంలో నుంచి కుంభానికి వచ్చాడు కానీ శని మకరంలోనే ఉన్నాడు అంటే మకర కుంభాలు రెండు ఆయనవే కాబట్టి ఆయన మకరంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శని యొక్క సంచార ప్రభావము దీని మీద కూడా పడుతుంది, గురువుగారి మీద కూడా. కాబట్టి తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా గురువు మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు వృశ్చిక రాశి వారికి అని మనం ఈ థియరీ ప్రకారం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకనే ఒక్క మాటగా తామ్రమూర్తి అనగానే మనం బెంబేలు పడకూడదు, దాని గురించి ఆందోళన చెందకూడదు. దాంట్లో ఉండేటువంటి యొక్క విశేషాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అది వృశ్చిక రాశి వారికి 4వ ఇంట సంచారం చేస్తున్నటువంటి యొక్క గురువుగారు శని యొక్క క్షేత్రంలోనే ఉన్నాడు కాబట్టి శని గురువులు ఇద్దరే కూడా మిత్రులు కాబట్టి ఆ విధమైనటువంటి యొక్క ఆలోచనతోటి ఆ కోణంలో కనుక ఆలోచన చేసినట్టయితే గురువుగారి యొక్క ఫలితాలు అంటే 20 తర్వాత కూడా ఫలితాలు బాగానే ఉంటాయి వృశ్చిక రాశి వారికి అని మనం చెప్పుకోవాలి. అయితే అసలు ఈ శని గురువుగారు వేటికి ఆధిపత్యం ఉంటుంది ఆయనకి అని చెప్పిన ఆలోచన అంటే ఏముంటుంది? గురువుగారు ధనకారకుడు, విద్యాకారకుడు, వాక్కారకుడు, గృహకారకుడు, వాహనకారకుడు అన్నీ ఆయనే. మనకి ఉదయం పొద్దున్న లేస్తే ఏవేవి కావాలని మనం కోరుకుంటూ ఉంటామో వాటి అన్నింటినీ ఇచ్చేటువంటి మహానుభావుడు గురువుగారు. అసలు వృశ్చిక రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు ఏమిటి అనేది కూడా ఒక మాట పరిశీలన చేసుకుందాం. మనం వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి, తర్వాత అనురాధ, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు. విశాఖ ఒక పాదం అంటే 4వ పాదం, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంటే మొత్తం వెరసి 9 పాదాలు మన వృశ్చిక రాశిలో ఉంటాయి. ఇప్పుడు విశాఖ నక్షత్రానికి అధిపతి ఎవరండి? గురువుగారే. కాబట్టి ఆ గురు సంచారం శనిక్షేత్రంలో జరుగుతున్నప్పుడు విశాఖ నక్షత్రం వారికి పర్వాలేదు, బాగానే ఉంటుంది. రెండవది అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రానికి అధిపతి ఎవరు? శనిదేవుడే అనురాధ నక్షత్రానికి అధిపతి. కాబట్టి ఆ శనిక్షేత్రంలోనే సంచారం చేస్తున్నటువంటి యొక్క గురువు యొక్క కటాక్షం సంపూర్ణంగా అనురాధ నక్షత్రం వాళ్ళకు ఉంటుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రంకి అధిపతి ఎవరు? బుధుడు జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి. మరి బుధుడికి శనికి వాళ్ళిద్దరూ పరమమిత్రులు కాబట్టి శనిక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క గురువు గారి యొక్క కటాక్షం కూడా జ్యేష్ఠ నక్షత్రం వరకు ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పరిశీలన చేసినప్పటికీ కూడా వృశ్చిక రాశిలో వారికి గురువు యొక్క కటాక్షం కూడా బాగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. చూసారా, ఇప్పుడు ఒక కోణంగా అయితే ఇంకో కోణంలో మనం అనేక రకాలుగా ఆలోచన చేసుకొని ఏది ఏ విధంగా మనకి ఇక ఎక్కడ ఎన్ని విధాలుగా చూసినప్పటికీ కూడా ఇది మనకి కలవలేదు అని చెప్పి అనుకుంటే, నాయన పర్వాలేదు, గురువు అనుగ్రహం కొంచెం తక్కువగా ఉన్నది కాబట్టి గురు స్తోత్రాన్ని చదువుకోండి అని మనం చెప్తాం ఫైనల్గా. అందువల్ల ఇప్పుడు పర్వాలేదు, ఇన్ని కోణాల ప్రకారం గురువు యొక్క సంచారం రేపు 20వ తారీఖు నుంచి మారినప్పటికీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి బాగానే ఉంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చాం. అందువలన వృశ్చిక రాశి వారు తప్పకుండా గురు యొక్క స్తోత్రాన్ని కూడా చదువుకోండి. దేవానాంత ఋషీణాంచ గృంకాంత రసన్నిభం అని ఉంది కదా, గురు స్తోత్రం తప్పకుండా చదువుకోండి. గురు స్తోత్రం చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా చదువుకోండి. విద్యార్థులకి కానివ్వండి, మరి మిగతా వ్యాపారస్తులకు కానివ్వండి, ఉద్యోగులకు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ రాశిలో ఉండేటువంటి అన్ని రంగముల వారు కూడా గురు స్తోత్రం చదువుకుంటే చాలా ఆనందదాయకంగా ఉంటుంది అని మనం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మనం అందరం ఒక సన్ రైజ్ టీవీ తెలుగు కుటుంబ సభ్యులం కాబట్టి మన కుటుంబ సభ్యులం అందరం కూడా క్షేమంగా ఉండాలి, లాభం వాళ్ళందరికీ కూడా యోగదాయకంగా ఉండాలి. ఈ చెప్పుకునేటువంటి యొక్క విశేషాలు అనే జయంతో చెప్పుకుంటాం. తర్వాత మనం ఇంకోళ్ళకు కూడా ఇవి చెప్పి మన దాంట్లో సబ్స్క్రైబర్స్ కాకపోయినా మిగతా మన ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ కూడా చెప్పి, నాయన ఇలా ఇలా జరిగింది, మీరు కూడా గురు స్తోత్రాన్ని చదువుకోండి, మంచిది వృశ్చిక రాశి వారు అని చెప్పి ఈ యొక్క అందరి యొక్క యోగక్షేమాన్ని మనం కనుక్కొని వాళ్ళకి తెలియపరచడం అది యొక్క మానవతా ధర్మం, అంతకంటే ఏం లేదు. అందుకోసం చెప్పిన ఇంత విడమర్చి మీకు చెప్పడం జరుగుతుందని మనం చేస్తున్నా. ఆ ప్రకారం గురు స్తోత్రం చదువుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఓం నమః శివాయ, ఆ నమః శివాయ మంత్రాన్ని ఒకటి, తర్వాత వీలైతే మీరు కాస్త తెలిసినటువంటి వాళ్ళకి చెప్తున్నాను, ఇది రుద్ర నమకం చమకం అని ఉంటాయి. అందులో నమకంలో అర నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ అని ఒక మంత్రం ఉంది, నమస్సోమాయ చ. అది క్యాసెట్లో కూడా వస్తుంది, దాన్ని మీరు ప్రత్యేకంగా తీసుకుని చక్కగా అది వినండి. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ఆ నమస్సోమాయ చ మంత్రం విన్నప్పటికి కూడా గురువుగారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంటే ఇంకా మనకి మంచి ఫలితాలు వస్తాయి వృశ్చిక రాశి వారికి అని మనవి చేస్తూ, అది కూడా మీరు తప్పకుండా వినండి అని మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు శని సంచారం గురించి మనం తెలుసుకుందాం. శని సంచారం, శని ఎవరన్నమాట, మీకు తృతీయ చతుర్థాధిపతి. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి యొక్క ఈ శని ఇప్పుడు ఎక్కడ సంచారం, మకరంలో సంచారం చేస్తూ ఉన్నాడు. మకర రాశిలో ఆయన సంచారం చేస్తూ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. సరే, తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి అంతగా మనకి ఉపయోగకరం కాకపోవచ్చును అనేటువంటిది ఉంటుంది, అది కరెక్టే. కానీ ఇంకొక కోణంలో ఆలోచన ఏం చేయాలంటే, తృతీయ స్థానంలో సంచారం చేసేటువంటి వాడు సాధారణంగా ప్రతిగ్రహం కూడా విక్రమ స్థానంలో సంచారం చేసేటువంటి వారు మంచి ఫలితాన్ని ఇస్తారు అని చెప్పిన శాస్త్రం. ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి 3వ స్థానంలో శని సంచారం చేస్తున్నారు. తామ్రమూర్తి అయినప్పటికీ కూడా అది పక్కన పెట్టండి. తామ్రమూర్తి అయినా తృతీయ స్థానంలో విక్రమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శని శాస్త్రంలో 3వ ఇంట శని కనుక సంచారం చేసినట్టయితే, మీ రాశి నుంచి 3వ రాశిలో కనుక శని సంచారం చేస్తూ ఉంటే సంపదలను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. చూసారా, కనుక శని యొక్క సంచారం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. శని మనకంటే నరాల మీద పనిచేసేటువంటి వాడు, అంటే ఈ బీపీలు కానీ, లో బీపీలు, హై బీపీలు, ఇవన్నీ కూడా శని సంచారం మూలంగా వస్తుంది. ఆయన సంపదలను ఇస్తాడు అని చెప్పినానంటే అలాంటివేమీ లేకుండా ఆనందదాయకంగా ఉంచుతాడు. తర్వాతనేమో అపమృత్యు భయాన్ని కలుగజేస్తాడు శని. అంటే ఏమిటో అయిపోతుంది, ఇక మన పనిపైన అయిపోయింది, ఇక కాసేపటికో రేపటికో పోతామేమో అనేటువంటిది ఒక భయాన్ని, అంటే దేనికి అసలు దేని భయపడకూడనటువంటి యొక్క విషయానికి కూడా భయాందోళన చెందటం అనేటువంటిది చేసేవాడు శని. అందుకంటే ఏం లేదు. అందువలన అసలు కాబట్టి ఆమె శని మూడో స్థానంలో సంచారం చేస్తూ ఉంటే సంపదనిస్తాడు అంటే ఏ సంపద? ఇదిగో ఇట్లాంటి భయాలు లేకుండా చేయటమే ఆయన మనకి ఇచ్చేటువంటి యొక్క సంపద. తర్వాత శని వాయుతత్వం వాడు. శని యొక్క అనుగ్రహం లేకపోతే ఎవరు అసలు జీవించలేరు. అంత ఉపయోగకారి శని. అంటే వాయుతత్వం అవుతుంది, అంటే గాలి పీల్చడం వదలటం, ఇవన్నీకి ఇది ఎవరి యొక్క దీని మీద ఆధారపడి ఉంటుందంటే శనిదేవుడి యొక్క అనుగ్రహం మీద. నేను అంటే గాలి పీల్చడం వదలటం ఎలా ఎప్పుడు చేస్తాం? అది నిత్యం మనం ఏ పని చేసుకుంటున్నా అది దానంతరం అది జరిగిపోతూనే ఉంటుంది. దాని యొక్క కటాక్షం శనిదేవుడిదే, అది జరుగుతూ ఉంటుందంటే లాంగ్విటీ ఆఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పిన అర్థం. అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తుంది. శని యొక్క సంచారం ఈ మూడింట సంచారం చేస్తున్నప్పుడు తృతీయ స్థానంలో విక్రమ స్థానంలో సంపదనలు ఇస్తాడన్నాడు కాబట్టి ఈ సంపద మనకి లభిస్తుంది వృశ్చిక రాశి వారికి. రాహు యొక్క సంచారం ఎలా ఉన్నది అని ఇప్పుడు రాహు సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. వృషభ రాశి సప్తమ రాశి అవుతుంది వృశ్చిక రాశి వారికి. అక్కడ ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు, రజితమూర్తిగా సంచారం చేస్తాడండి అక్కడ రాహు. అది మీ యొక్క విశేషం కాబట్టి రాహు యొక్క సంచారం రజితమూర్తిగా ఉచ్చ స్థితిలో అత్యంత శుభయోగంగా ఉంది రాహు యొక్క సంచారం వృశ్చిక రాశి వారికి. తర్వాత సప్తమంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆడ స్త్రీలకి అంటే భార్యకి చక్కగా ఆరోగ్యం కుదరబడుతుంది. అందుకైతే ఏదైనా చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నా అవన్నీ కూడా పోయి కుదరబడుతుంది. ఈ నెలంతా కూడా రాహు అక్కడే సంచారం చేస్తాడు. స్త్రీలకి ఆరోగ్యంగా ఉంటుంది, అంటే మీ భార్యకి ఆరోగ్యంగా ఉంటుంది, లైఫ్ పార్ట్నర్. 7 భార్య స్థానం కాబట్టి భార్యకి ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పవచ్చు రాహు సంచారం మూలంగా. అంటే వాళ్ళకి కీళ్ళ నొప్పులు అవి ఏమైనా ఉన్నాయనుకోండి, అయితే మెడ నొప్పులు ఉన్నాయనుకోండి, కొద్ది కొద్దిగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఈ నెలలో రాహు యొక్క సంచారం మూలంగా వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారికి అత్యంత శుభయోగం, దాంట్లో ఏమీ సంశయం లేదు. అలాగే కేతు యొక్క సంచారం. కేతు సంచారం వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు. ఎలా సంచారం చేస్తున్నాడు? రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు, ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది, యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాలను ఇస్తుంది, మీకు చాలా ఆనందదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తుంది. అంటే కేతు ఏంటంటే ఆధ్యాత్మికవాది, ఆధ్యాత్మిక తత్వం. అంటే మనం ఈ దీంట్లోకి వచ్చినందుకు గాను ఈ జీవితాన్ని మనం చాలా ఈ శరీరం మనకి ఉండగానే ఏవో కొన్ని మంచి పనులు చేయాలి అనేటువంటి ఒక జిజ్ఞాస మీలో కలుగుతుంది తప్పకుండా కేతు యొక్క అనుగ్రహం మూలంగా. ఏదో ఒక మంచి పని చేద్దాం, మన ఈ వచ్చే జన్మ మనకి ఎలా ఉంటుందో, అది కూడా నరజన్మ అయితే మానవ జన్మ అయితే ఏదో కొన్ని మంచి పనులు వచ్చే జన్మలో కూడా చేసుకుందాం అని, లేకపోతే ఇప్పుడు మనం చేసేటువంటి యొక్క పనుల మూలంగా వచ్చే జన్మ నరజన్మ రాకుండా ఏ నక్కో పిల్లో మళ్ళీ అయితే ఎప్పటికి నరజన్మ వచ్చును, ఇలాంటి ఆధ్యాత్మికపరమైనటువంటి యొక్క ఆలోచనలు కలుగుతాయి. అలాంటి ఆలోచనలు ఇచ్చేటువంటి వాడు కేతువు. కేతువు మీకు మీ రాశిలోనే రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఈ యొక్క కేతువు యొక్క సంచారం మూలంగా, శుభ సంచారం మూలంగా. చాలా అనుకూలంగా ఉన్నారు రాహు కేతువులు వృశ్చిక రాశి వారికి. రవి యొక్క సంచారం తీసుకుందాం ఇప్పుడు. రవి మీకు వృశ్చిక రాశి వారికి సింహరాశికి అధిపతి కదండి, అంటే 10వ స్థానాధిపతి అవుతాడు. ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు? 1 నుంచి 16 వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. తులారాశి అంటే మీ 12వ రాశి, మీకు వ్యయ రాశి. తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ తులారాశికి ఆధిపత్యం కూడా శుక్రుడే. కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. తర్వాత 16 రాత్రి 12:06 దగ్గర నుంచి రవి వృశ్చిక రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు. అంటే అది వృశ్చిక రాశిలో అంటే మీ రాశిలోనే సంచారం చేస్తాడు. తర్వాత మీ రాశికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ రవి, ఇద్దరు కూడా రవి కుజులు ఇద్దరు మిత్రులు. కాబట్టి రవి యొక్క సంచారం సెకండ్ హాఫ్లో అంటే 16 తర్వాత నుంచి మీకు బాగా అనుకూలంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు కాబట్టి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు మీకు. వృశ్చిక రాశి వారికి రవి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి రవి మీ రాశిలోనే 16 తర్వాత ప్రవేశిస్తాడు కాబట్టి మీకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అని చెప్పవచ్చు. తర్వాత స్థాన చలనం కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి, అది మంచికే వస్తుంది. తర్వాత కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉంది? కుజుడు మీ రాశికి ఏమిటి? మీ రాశికి అధిపతి కుజుడు, తర్వాత మేషరాశికి కూడా అధిపతి కుజుడే. అంటే 1, 6 స్థానాల వాడు కుజుడు అవుతాడు మీకు. ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు? మీ రాశ్యాధిపతి సంచారం ఎలా ఉంటుంది మీకు, అదే అప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అది ఏమిటంటే తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఆయన. ఎప్పటికీ తులారాశిలో అంటే 12 వ్యయంలో సంచారం చేస్తున్నాడు మీకు. ఇక్కడ వ్యయంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కుజుడు ఏం పెద్దగా మీకు ఆయన సంచారం ఉపయోగపడకపోవచ్చును అనే చెప్పాలి. అది సామాన్యమైనటువంటిది, అంతటితోటి ఆగిపోలే. జనరల్గా అది నేను మొట్టమొదటి జనరల్ ఒపీనియన్ చెప్తా. జనరల్గా జరిగేటువంటిది జనరల్గా చెప్పబడేటువంటి యొక్క విశేషాన్ని చెప్పి దానికి ఏదైనా ఇంకా వెనకాల ఇంకొక కోణం ఏదైనా ఉందా ఏమిటి అనేటువంటిది తర్వాత చెప్తానన్నమాట. జనరల్గా కుజుడు తులారాశిలో అంటే వ్యయంలో కనుక సంచారం చేసినట్లయితే అంతగా అనుకూలమైనటువంటి యొక్క సంచారం కాదు అని చెప్పాలి. కానీ ఇంకొక ధర్మ సూక్ష్మం ఉంది ఇక్కడ. కుజుడు మీ రాశికి మీ రాశ్యాధిపతి 6వ స్థానాధిపతి కూడా అయినాడు వాడు. 6వ స్థానాధిపతి 12లో సంచారం చేయబోతూ ఉన్నాడు. అంటే 6 వాడు 12లో మనం చెప్పుకుంటూ ఉంటాం. 6, 8, 12 ఈ 3 స్థానాల వాళ్ళు కూడా ఒకళ్ళ స్థానంలో ఇంకోళ్ళు కనుక ఉండేటట్లయితే 6 వాడు 12 లేదా 12 వాడు 8, 8 వాడు 12, 8 వాడు 6 ఇలా వాళ్ళు 6, 8, 12 వాళ్ళు ఒకళ్ళ స్థానాల్లో ఇంకో స్థానం వాళ్ళు ఉండేటట్లయితే మంచి ఫలితాలనిచ్చి రాజయోగాన్ని పట్టిస్తారు అని చెప్పినటువంటి శాస్త్రం ఉంది. కనుక ఇందాక దాని ప్రకారం కుజుడు యొక్క సంచారం బాగాలేదని చెప్పుకున్నా మళ్ళీ దీని ప్రకారం మీకు 6 వాడు 12లో సంచారం చేస్తున్నాడు కాబట్టి రాజయోగాన్ని ఇస్తాడు అని చెప్పాలి. చూసారా, మనం సంపూర్ణమైనటువంటి యొక్క విజ్ఞానం చదువుకుని మొత్తం అంతా చదువుకుని క్షుణ్ణంగా అప్పుడు ఒక మాట మనం చెప్పాల్సి ఉంటుంది అని కూడా నేను మనం చేస్తూ ఉన్నా. కాబట్టి మీకు కుజ సంచారం అద్భుతంగా ఉంటుంది ఈ నెలంతా కూడా. అంటే కుజుడు ఏమిటి సంచారం అంటే కుజుడు రక్త సంబంధమైనటువంటిది, ఎలర్జీ వ్యాధులు ఇలాంటివి అలాంటివేమి మీకు దరిజారకుండా ఉంటాయి. తర్వాత హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అంత క్రితం మీకు 7, 8 ఉన్నా కానీ ఇప్పుడు చక్కగా 12 దాకా వస్తాయి తప్పకుండాను. అలాంటి ఎలర్జీ వ్యాధులు కూడా రావు, ఉన్నవి నయం అవుతాయి. అది కుజుడు యొక్క. తర్వాతనేమో భూమిదేవి యొక్క కుమారుడు కుజుడు కాబట్టి ఏ స్థలమో పొలమో ఇట్లాంటిది ఏదైనా కొనటానికి వాడు యుక్తిత చూపిస్తాడు, అవి కూడా బాగానే ఉంటాయి. అలాంటిది కూడా సంక్రమించవచ్చు. తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్స్ అన్నీ కూడా వీడి కిందనే వస్తాయి, కుజుడే అధిపతి కాబట్టి. ఏదైనా ఒక స్థలం కొనటం ఇది కాకుండా ఏదైనా ఒక గృహం చిన్నది గృహం కొనుక్కోవటం, ఓ అపార్ట్మెంట్ కొనుక్కోవటం, దానికి కూడా కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు, అది సక్సెస్ చేయిస్తాడు. అది కుజుడు యొక్క సంచారం మీకు ఉపయోగకరంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంది. శుక్రగ్రహ సంచారం, శుక్రుడు ఎవరు? తులారాశికి వృషభ రాశికి అధిపతి. అంటే మీకు వ్యయాధిపతి సప్తమాధిపతి, సప్తమ వ్యయాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ధనుర్రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు. ధనుర్రాశిలో అంటే మీకు ధనుర్రాశి అనేది 2 సంచారం చేస్తూ ఉన్నాడు. 2 కనుక గోచార శుక్రుడు సంచారం చేస్తే భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. కాబట్టి శుక్ర సంచారం పూర్తిగా మీకు అనుకూలతగా ఉన్నది, భాగ్యాన్ని ఇస్తాడని చెప్పినది. శుకుడు భాగ్యాన్ని ఇస్తాడంటే వివాహాది శుభకార్యములు జరుగుతాయి అని చెప్పినని. అంటే ఇంతవరకు పెళ్లి కానటువంటి కన్యలకి బ్రహ్మచారులకి వివాహాలు అవుతాయి అని చెప్పని చెప్పవచ్చు. ఇప్పుడు బుధగ్రహ సంచారం గురించి మనం తెలుసుకుందాం. బుధుడు మీ రాశి వారికి అంటే వృశ్చిక రాశి వారికి ఏమిటనమాట, లాభరాశి వాడు అవుతాడు. వృశ్చిక రాశికి కన్యారాశికి అధిపతి కాబట్టి, అక్కడ మిథున రాశికి అధిపతి కాబట్టి, వృశ్చిక రాశి వారికి బుధుడు లాభాధిపతి అష్టమాధిపతి ఆయన బుధుడు ఇప్పుడు 2 నుంచి 21వ తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే వ్యయంలోనే సంచారం చేస్తూ ఉంటాడు. మరి వ్యయంలో సంచారం చేసేటువంటి యొక్క బుధుడు ఏ విధమైనగా ఉంటుందండి అని మనకు ఒక అనుమానం కలుగుతుంది. పెద్దగా మనకి అనుకూలత ఉండదు, అననుకూలతేను అని అనుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందాక మనం చేసుకున్నట్టు బుధుడు లాభాధిపతి అష్టమాధిపతి అంటే 8వ వాడు. అష్టమాధిపతి ఇప్పుడు 12లో సంచారం చేయబోతూ ఉన్నాడు. ఇందాక చెప్పుకున్న థీరీ ప్రకారమే 6, 8, 12 వాళ్ళ ముగ్గురు ఇంటర్చేంజబిలిటీ ఆఫ్ స్థానాలు అయితే తప్పకుండా రాజయోగాన్ని ఇస్తారని చెప్పుకున్నాం కదా, మరి శాస్త్రాన్ని చెప్పుకున్నాం కదా. కనుక 8వ వాడు 12లో సంచారం చేయబోతున్నాడు కాబట్టి రాజయోగం ఫలితాలుగా ఉంటాయి మనకి అని చెప్పచ్చు. కాబట్టి బుధుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు మీకు. తర్వాత ఇంకొకటి, బుధుడు గనక శాస్త్రరీత్యా ఇది చెప్పబడింది కూడా ఏమని, బుధుడు గనక గోచార బుధుడు 12లో గనక సంచారం చేస్తూ ఉంటే శుభ వ్యయం చేయిస్తాడు అని చెప్పినని ఉంది. అంటే ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి, ఒక మంచి వస్తువులు కొనుక్కుంటారు, విలువైనటువంటి యొక్క వస్తువులు కొనుక్కుంటారు. తర్వాత వాడు విజ్ఞాన కారకుడు బుధుడు, అంటే విజ్ఞానం అసలు అన్నింటికంటే గొప్పది. దాన్ని ఎవరు దొంగిలించేవాడు, ధనాన్ని ఎవరైనా దొంగిలించగలరు కానీ విజ్ఞానాన్ని ఎవరు అంత తేలిగ్గా దొంగిలించలేరు. కాబట్టి ఎవరి చేత కూడా దొంగిలింపబడినటువంటి యొక్క విజ్ఞానం మీకు కలిగేటువంటి అవకాశాలు బుధుడు. తర్వాత సౌమ్య గ్రహం బుధుడు కాబట్టి సౌమ్యత మనకి పూర్వం మాట తీరు కంటే ఇప్పుడు మాట తీరు కాస్త మెరుగు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అది బుధుడు యొక్క గొప్ప విశేషం. ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. తర్వాత ఉద్యోగస్తులకి, విద్యార్థులకి, కొద్దిగా విద్యార్థులు పూర్వం ఇంకా మంచి మార్కులు అంటే అబోవ్ యావరేజ్గా ఉంటారు, ఇప్పుడు ఇంకా బాగా ఉండాలి అని చెప్పానంటే ఇందాక మనం చేశాను గురు స్తోత్రాన్ని చదువుకోండి చక్కగా. అంతేగా వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది. బుధుడు యొక్క అనుగ్రహంతో వ్యాపారస్తులకి చాలా బాగా ఉంటుంది. లాభాలు కూడా పర్వాలేదు, టర్నోవర్లు పెరుగుతాయి. లాభాలు తక్కువ లాభానికి అమ్మాల్సి వస్తుంది కానీ లాభం కూడా బాగానే ఉంటుంది. స్త్రీలకి, కళాకారులకు అత్యంత యోగదాయకంగా ఉందని చెప్పుకున్నాం మనం. అలాగే వైద్యులకి సామాన్యంగా ఉంటుంది. న్యాయవాదులకు కూడా రవి బలం పూర్తిగా లేదు కాబట్టి సామాన్యంగా ఉంటుంది. చేతి వృత్తిదారులకు మాత్రం చాలా బాగా ఉంటుంది. ఉపాధ్యాయులకు కూడా పర్వాలేదు. ఇప్పుడు మాసాధిపతుల యొక్క విశేషాలు తెలుసుకుందాం మనం. విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి 1 నుంచి 5 వరకు కూడా రవి మాసాధిపతిగా ఉంటాడు. 6 నుంచి శని మాసాధిపతిగా ఉంటాడు. కనుక ఈ పై గ్రహాలన్నిటి సంగతి చెప్పుకున్నా మాసాధిపతులు కూడా చెప్పుకుని వాళ్ళ అనుగ్రహం కూడా పొందాలి మనం. ఎందుకంటే ఒక్కొక్క మన ప్రభుత్వంలో కూడా ఒక మంత్రి గారు, ఈ జిల్లాకి మన నుంచి ఎన్నికైనటువంటి మంత్రి గారు ఉంటారు అనుకోండి, ఈ మంత్రి గారికి వేరే జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇస్తారు. అక్కడ జరిగేటువంటి యొక్క మీటింగ్లు అన్నిటికీ కూడా వీరు హాజరయ్యి అక్కడ దాని విశేషాలు, దాని ఆ జిల్లా అభివృద్ధికి ఇక్కడ ఉండే మంత్రి గారు పనిచేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా విశాఖ నక్షత్రానికి ఒరిజినల్గా గురువుగారు ఆయనే అధిపతి, అంటే గురువుగారి నక్షత్రం విశాఖ నక్షత్రం అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క వీళ్ళు ఉంటారు, గ్రహాలు ఆధిపత్యంగా ఉంటాయి, మాసాధిపతులు ఉంటారు వాళ్ళని. అందులో విశాఖకి మరి రవి శనులు ఉన్నారు. మీరు గురు స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి. అలాగే సూర్యారాధన చేసుకోండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి, జపం చేసుకోండి. 108 పర్యాయాలు శని స్తోత్రం కూడా చదువుకోండి. దేవానం మన శని స్తోత్రం ఉంది కదా, నీలాంధ్ర సమాభాసం, అది చదువుకోండి. అనురాధ నక్షత్రం వారికి 1 నుంచి 5 దాకా రాహువు, 6 నుంచి కుజుడు ఉంటాడు. శని స్తోత్రాన్ని చదువుకోండి, అలాగే దుర్గా స్తోత్రాలు చదువుకోండి, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి. అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వారికి 1 నుంచి 5 వరకు కేతువు మాసాధిపతి, 6 నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు కనుక మీరు జ్యేష్ఠ నక్షత్రం వారు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి. అలాగే సూర్య ఆరాధన చేయండి, ఆదిత్య ఉదయ స్తోత్రం కానీ సూర్యుడి యొక్క అష్టోత్తరం చదువుకోవటం కానీ, ఓం సూర్యాయ నమః అనేటువంటి దాన్ని జపం చేసుకోవటం కానీ చేసుకోండి తప్పకుండా. అలాగే ఇవి కనుక మనం చేసుకున్నట్లయితే అన్ని గ్రహాల గ్రహ పరిస్థితి ఎట్లా ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పని చెప్పబడి ఉన్నది. వీరి యొక్క మీకు అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 4. ఆది సోమ మంగళ గురువారాలు కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.